بسم اللہ، اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم. دیو پروکت محمد صلی اللہ علیہ وسلم گارو ఆయన చేసిన చివరి ప్రసంగం అది సిఈ 623వ సంవత్సరం మక్కా నగరంలో అరాఫాత్ అనే మైదానంలో చేసిన ప్రసంగం. అది ఆయన చివరి ప్రసంగం అరాఫాత్ అనే మైదానంలో మక్కా నగరంలో చేశారు. మొదటిగా అల్లాను ప్రశంసించారు, అల్లాకు కృతజ్ఞతలు తెలిపిన తర్వాత అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని చెప్పారంటే, ఆ రోజు అక్కడికి ప్రపంచం నలుమూలల నుండి దాదాపు లక్షన్నర స్త్రీ పురుషులు అక్కడికి వచ్చారు. సో వారిని ఉద్దేశించి ఏమని చెప్పారంటే, ఓ ప్రజలారా, శ్రద్ధగా వినే చెవిని నాకు అప్పగా ఇవ్వండి. మీ చెవి ఏదైతే వింటుందో ఆ శ్రద్ధగా వినే చెవిని నాకు అప్పగా ఇవ్వండి, ఎందుకంటే నేను ఈ సంవత్సరం తర్వాత మీ మధ్యన జీవించి ఉంటానో లేదో నాకు తెలియదు. కాబట్టి నేను మీకు చెబుతున్న దానిని చాలా జాగ్రత్తగా వినండి, మరియు ఈ పదాలను సందేశాన్ని నేడు ఇక్కడ హాజరు కాలేకపోయిన వారికి చేర్చండి. ముహమ్మద్ అస్లం మక్కాలోని అర్ఫాత్ అనే మైదానంలో ఆయన చిన్నపోయే ముందు ఒక ప్రసంగం ఇచ్చారు. దగ్గర లక్షన్నర స్త్రీ పురుషులు వచ్చారు అక్కడికి. వాళ్ళందరికీ ఏం చెప్పారంటే, ముందుగా మీ వినే ఏదైతే చెవి ఉందో ఈ చెవిని నాకు అప్పుగా ఇవ్వండి అని అడిగారు, ఎందుకంటే ఈ సంవత్సరం తర్వాత మీ మధ్య నేను జీవించుంటానో లేదో నాకు తెలియదు. కాబట్టి నేను మీకు చెబుతున్న దానిని చాలా జాగ్రత్తగా వినండి, మరియు ఈ పదాలను ఏదైతే నేను సందేశాన్ని ఇప్పుడు మీకు ఇస్తున్నానో ఇక్కడికి హాజరు కాలేకపోయిన వారికి చేర్చండి. దానిలో మొదటిది, ధన ప్రాణాలు చాలా విలువైనవని చెప్పారు. ఓ ప్రజలారా, మీరు ఈ నెలను ఈ దినమును పవిత్రమైనదిగా పరిగణించినట్లే ప్రతి ముస్లిం జీవితాన్ని, ప్రాణాన్ని మరియు సంపదను అంటే ఆస్తిని పవిత్రమైన విశ్వాస నిక్షేపంగా నమ్మికగా పరిగణించవలెను. మీ వద్ద నమ్మకంతో ఉంచిన వస్తువుల్ని, అమానతుని వాటి అసలైన యజమానులకి తిరిగి వాపసు ఇచ్చేయాలి. మీరు ఎవరికీ హాని కలిగించకూడదు, దానివలన మీకెవ్వరూ హాని కలిగించరు. నిశ్చయంగా మీరు మీ రబ్ అల్లాను కలుసుకోబోతున్నారు, మరియు ఆయన నిశ్చయంగా మీ కర్మల లెక్క తీసుకోబోతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవలెను. తర్వాత చెప్పిన విషయం వడ్డీ గురించి. మీరు వడ్డీ తీసుకోవటాన్ని అల్లా నిషేధించాడు, కాబట్టి ఇక మీదట వడ్డీ వ్యాపారానికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ, హక్కులన్నీ రద్దు చేయబడినవి. మీ యొక్క అసలు మూలధనం మాత్రమే మీరు తీసుకోవచ్చును. మీరు అసమానత్వాన్ని, హెచ్చు తగ్గులను, భేదాలను, వైషమ్యాలను బలవంతంగా రుద్దకూడదు మరియు సహించకూడదు. వడ్డీ నిషేధించబడినదని అల్లా తీర్పునిచ్చినాడు, మరియు అబ్బాస్ ఇబ్నే అబ్దుల్ ముత్తలిబ్కు చెల్లించవలసిన ఉన్న మొత్తం వడ్డీ ఇక మీదట రద్దు చేయబడినది. ఇక తర్వాత చెప్పిన విషయం సైతాన్ గురించి. సైతాన్ మీ శత్రువు,
సైతాన్ నుండి మీ ధర్మాన్ని కాపాడుకునేందుకు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండవలెను. సైతాన్ నుండి మీ ధర్మాన్ని కాపాడుకునేందుకు అతడు పెద్ద పెద్ద విషయాలలో మిమ్మల్ని తప్పుదారి పట్టించే శక్తి తనకు ఏమాత్రం లేదని తెలుసుకుని తన ఆశలన్నీ వదులుకున్నాడు. కాబట్టి చిన్న చిన్న విషయాలలో కూడా అతడిని అనుసరించకుండా జాగ్రత్తగా ఉండవలెను. తర్వాత స్త్రీల గురించి కొన్ని హక్కులు ఉన్నాయి. ఓ ప్రజలారా, మీ స్త్రీలపై మీకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నమాట వాస్తవమే, కానీ వారికి కూడా మీపై హక్కులు ఉన్నాయి. జ్ఞాపకం ఉంచుకోండి, కేవలం అల్లాపై ఉన్న విశ్వాసం ఆధారంగానే మరియు అల్లా యొక్క అనుమతి మూలంగానే మీరు వారిని తమ తమ భార్యలుగా చేసుకున్నారు. మీ స్త్రీలతో మంచిగా ప్రవర్తించండి మరియు దయాదాక్షిణ్యాలతో వ్యవహరించండి, ఎందుకంటే వారు మీ జీవిత భాగస్వాములు మరియు శ్రద్ధాభక్తులతో సేవానిరతతో సహాయ సహకారాలు అందించే అంకితమైన సహాయకులు. ఒకవేళ వారు స్థిరంగా మీ హక్కులను పూర్తి చేస్తున్నట్లయితే మీ నుండి దయతో ఆహారం, అన్నపానీయాలు మరియు దుస్తులు పొందే హక్కు వారి సొంతమవుతుంది. ఇంకా మీరు అనుమతించని, ఇష్టపడని వారితో వారు స్నేహంగా మెలగకూడదనేది మరియు తమ శీలాన్ని అస్సలు కోల్పోకూడదనేది, వ్యభిచరించకూడదు, తుంటరిగా ప్రవర్తించకూడదు వారిపై మీకున్న హక్కు. స్త్రీల హక్కుల తర్వాత ఇస్లాంలో మూల స్తంభాల గురించి చెప్పారు. ఓ ప్రజలారా, అత్యావశ్యకంగా నా మాట వినండి, కేవలం అల్లానే ఆరాధించండి. ప్రతి దినపు 5 నమాజులు తప్పనిసరిగా చేయండి. రంజాన్ నెలలో తప్పనిసరిగా ఉపవాసం ఉండండి మరియు తప్పనిసరిగా విధిదానం అంటే జకాత్ ట్యాక్స్ పేదలకు పంచిపెట్టండి. ఒకవేళ మీకు తగిన శక్తి సామర్థ్యాలు కనుక ఉన్నట్లయితే హజ్ యాత్ర పూర్తి చేయండి. ఈ ఇస్లాం గురించి చెప్పిన 5 స్తంభాల తర్వాత న్యాయం మరియు రుజుమార్గం గురించి చెప్పారు. మొత్తం మానవ జాతి ఆదాం అలైహిస్సలాం, మొట్టమొదటి మానవుడైన ఆదాం అలైహిస్సలాం సంతతియే, మరియు అరబ్ వాసులకు ఇతరులపై ఎటువంటి ఆధిక్యం లేదు మరియు ఇతరులకు కూడా అరబ్ వాసులపై ఎటువంటి ఆధిక్యం లేదు. అలాగే నల్లవారిపై తెల్లవారికి ఎటువంటి ఆధిక్యం లేదు మరియు తెల్లవారిపై నల్లవారికి ఎటువంటి ఆధిక్యం లేదు. కేవలం దైవభక్తి మరియు మంచి నడవడికలో తప్ప. సోదరభావం, ప్రతి ఒక్క ముస్లిం ప్రతి ఒక్క ఇతర ముస్లింకు సోదరుడని మరియు ముస్లింలు సోదరభావాన్ని తప్పక స్థాపించాలని గ్రహించవలెను. తోటి ముస్లింలకు చెందిన వాటిపై మీకు ఎటువంటి ఆధీనం లేదు, వారసత్వం లేదు, కానీ స్వాతంత్రంగా మరియు మనస్ఫూర్తిగా వారు ఇష్టపడి మీకు ఇస్తే తప్ప. కాబట్టి ఈ విధంగా మీకు మీరే ఇతరుల హక్కును గౌరవించకుండా అన్యాయం చేసుకోవద్దు. తర్వాత సత్య మార్గాన్ని వీడకూడదని చెప్పారు. జ్ఞాపకం ఉంచుకోండి, ఒకరోజు మీరు అల్లా ముందు హాజరవబోతున్నారు. మీరు చేసిన ప్రతి పనికి, ప్రతి ఆచరణకు ఆ రోజున సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త, నేను ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయిన తర్వాత మీరు సత్య మార్గానికి దూరం కావద్దు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తున్నారంటే,
నేను ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయిన తర్వాత మీరు సత్య మార్గానికి దూరం కావద్దు అని చెప్తున్నారు. ధర్మం మరియు ప్రవక్తల పరంపర పూర్తి చేయబడింది. ఓ ప్రజలారా, నా తర్వాత వేరే ప్రవక్త లేక వేరే సందేశహారుడు రాడు. ఇక ఏ కొత్త ధర్మము పుట్టదు. కాబట్టి వివేకంతో, జ్ఞానంతో, బుద్ధితో సరిగ్గా వ్యవహరించండి. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత వేరే ప్రవక్త లేక వేరే సందేశహారుడు రాడు. ఏ కొత్త ధర్మము పుట్టదు. కాబట్టి వివేకంతో, జ్ఞానంతో, బుద్ధితో సరిగ్గా వ్యవహరించాలి. ఖురాన్ మరియు సున్నతుల గురించి. ఓ ప్రజలారా, ఇంకా నేను మీకు తెలియజేస్తున్న ఈ పదాలను మంచిగా అర్థం చేసుకోవాలి. నేను నా వెనుక నా తర్వాత రెండు విషయాలను వదిలివెళ్తున్నా. నేను నా వెనుక రెండు విషయాలని ఈ ప్రపంచంలో వదిలివెళ్తున్నాను. అది ఒకటి దివ్య ఖురాన్, మరియు రెండవది నా నిదర్శనం. దృష్టాంతం, ఉదాహరణ సున్నత్ మరియు మీరు ఈ రెండింటినీ గనక అనుసరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నశించిపోరు. ఖురాన్ని ఆచరించాలి మరియు సున్నత్ ప్రకారం జీవించాలి. అదేవిధంగా ఇస్లాం సందేశాన్ని ఇతరులకు తెలియజేయాలి. నా వాక్కులు వింటున్న మీరందరూ, అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చివరి ప్రసంగంలో చెప్తున్న మాటలు ఏంటంటే, నా వాక్కులు వింటున్న మీరందరూ వీటిని ఇతరులకు చేర్చవలెను, ఇంకా ఆ ఇతరులు వేరే ఇతరులకు చేర్చవలెను. అలా విన్నవారిలో చిట్ట చివరి తరం వారు ఇప్పుడు నా నుండి ప్రత్యక్షంగా వింటున్న మీకంటే కూడా మంచిగా అర్థం చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు వింటున్న మీకంటే కూడా ఎప్పుడో ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో ఒకరి నుంచి ఒకరు, ఒకరి నుంచి ఒకరు వింటున్న, అప్పుడు వింటున్న ఆ వారు మీకంటే ఎక్కువ కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంది అని ఇంకా ఈ విధంగా ప్రసంగం చెప్పారు. ఓ అల్లా, ఏకైక దైవారాధకుడు, నేను నాకు ఇవ్వబడిన దివ్య సందేశాన్ని నీ ప్రజలకు అందజేశానని దీనికి సాక్ష్యం నీవే అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఆనాటి ప్రసంగంలో చెప్పారు.